మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలందు కలెక్టరేట్ ఆఫీసులందు ఏటీస్ ఫిలిప్ మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్యక్రమ సమస్యల మీద ధర్నాలు పికెటింగ్లు నిర్వహించడం జరుగుతుంది। అందులో ముఖ్యంగా ప్రధానంగా రెగ్యులర్ ఎంప్లాయర్స్ తో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయట్లేదు। ఎందుకంటే పని మాత్రం రెగ్యులర్ ఎంప్లాయర్స్ అవుట్సోర్స్ కాంట్రాక్ట్ కార్మికులు ఒకే విధంగా పనిచేస్తున్నారు, కానీ జీతభత్యాల విషయాలకు వచ్చేసరికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లేదు। కనీస వేతనం ఇప్పుడు 6700 రూపాయలు ఉంది, దీన్ని 8300గా నిర్ణయం చేశారు। అంత దాన్ని ఏమొచ్చి 15000గా మినిమం కనీస వేతనం 15000గా నిర్ణయం చేయాలని చెప్పేసి ఈ లోపు ప్రభుత్వ రంగ సంస్థల పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పోస్టులు అన్నింటిని వేకెన్సీలు ఉన్న వరకు భర్తీ చేసి వాళ్ళందరూ రెగ్యులర్ చేయాలని చెప్పేసి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పిఎఫ్ మినిమం 1000 రూపాయలు ఇది వరకు ఉండేది, దాన్ని మినిమం పిఎఫ్ ఏమి వచ్చి 50-60 సంవత్సరాలు దాటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ మినిమం పిఎఫ్ పెన్షన్ ఏమి వచ్చి 3000 రూపాయలకు చేయాలని చెప్పేసి మా ఏఐటీసీ జిల్లా రాష్ట్ర పిలుపు మేరకు అన్ని జిల్లాల ఎందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది। ప్రధానంగా జీవీఎంసీలో శానిటేషన్ ఇంజనీరింగ్ డ్రైవర్స్ ఉన్నారు, నేటికి కూడా వాళ్ళకి శానిటేషన్లో వాళ్ళకి జీతాలు పెరిగాయి, ఇంజనీరింగ్ శాఖ పెరిగాయి, డ్రైవర్లకు మాత్రం నేటికి జీతాలు పెరగలేదు। వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి టెక్నికల్ వేస్ అని చెప్పేసి ఆ జీవోలు లేదని మాకు వాళ్ళ కార్యక్రమం అంజాయం చేస్తున్నారు। వాళ్ళకి ఇక వాళ్ళకి కూడా ఇంజనీరింగ్ శాఖలో సెకండ్ గ్రేడ్ అమలు చేయాలని చెప్పేసి పిఎఫ్ఈసే మినిమం కంపల్సరీగా అమలు చేయాలని చెప్పేసి ఈ ధర్నాలో కోరుతున్నాము।